చిన్న వినోపం ఏంటంటే, ఇది చూసిన తర్వాత రసాయనికంగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లిక్విడ్ బయో ఫర్టిలైజర్ అంటే ప్రాణం ఉన్నటువంటి బ్యాక్టీరియా, జీవ బ్యాక్టీరియా అని. అంతేగాని మీరు రసాయనికంగా కొట్టకుండా మీరు చూస్తున్నారు తెలుగుపాటి పరిశ్రమ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇఫ్కో ఆన్లైన్ షాపింగ్లో రెండు ప్రోడక్ట్స్ నేను బుక్ చేశాను. ఏంటివంటే, మన చెట్లకు అవసరమైనటువంటి ప్రైమరీ న్యూట్రియన్స్ అనేటువంటి ఎన్పీకేలు పి మరియు కే, అంటే ఫాస్ఫరస్ మరియు పొటాష్, రెండు బ్యాక్టీరియాలు అంటే బ్యాక్టీరియా మదర్ కల్చర్ నేను బుక్ చేశాను. చూడండి, ఇవి వచ్చి ఇఫ్కో వాళ్ళవండి ప్రోడక్ట్స్. ఇవి ఇఫ్కో ఉంది కదా, ఇఫ్కో వాళ్ళవి. ఇది వచ్చేసి ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, ఇక్కడ ఉంది కదా పొటాషియం సాల్బలైజింగ్ మైక్రోజమ్స్. ఇది ఏంటివంటే, ఇవి రెండు వచ్చేసి, ఇది వచ్చేసి ఫాస్ఫరస్ని తయారు చేసే బ్యాక్టీరియా మదర్ కల్చర్. ఇది వచ్చేసి పొటాషియం తయారు చేసేటువంటి మదర్ కల్చర్ బ్యాక్టీరియా. ఇది ఇవి వచ్చేసి ప్రాణంతో బ్యాక్టీరియాగా మాత్రమే ఉంటాయండి. ఇవి లైవ్ అంటే ప్రాణం ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియా స్థితిలో ఇవి రెండు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు ఓపెన్ చేస్తాను, ఏ విధంగా వీళ్ళు ప్యాక్ చేశారు ఏమనేది చూద్దాం. ఎంత స్ట్రాంగ్గా ప్యాక్ ఉండేది ఏం కదా, చూడండి ఒకసారి ప్యాకేజ్ ఎంత బాగుంది. తర్వాత వచ్చేసి ఇది నేను ఆల్రెడీ వస్తానే చూసినాను, ఇవి అంటే చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. ఇవి ఎంత బాగా ప్యాక్ చేసేటువంటి వాళ్ళు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే మన ప్రొడక్ట్స్కి ఏ ప్రాబ్లం లేకుండా, అంటే మనం భయపడాల్సిన అవసరమే, హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు విత్ ప్రొడక్ట్స్. చూడండి, ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, అది వచ్చేసి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇది వచ్చేసి ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా పిఎస్బి అంటారు, దాన్ని వచ్చి కేఎంబి అంటారండి. ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా వాడచ్చు, ఎందుకు మనం ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు మన దగ్గర, అంటే మన కేవీకే ఉన్నాయి, మన ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర ఉంటాయి అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాను చూడండి, ఇది రేట్ వచ్చేసి అర్ధ లీటర్ వచ్చి 90 రూపాయలు అండి. ఇది ఇక్కడ అర్ధ లీటర్ వచ్చేసి 90. నేను బుక్ చేసింది ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా 500 ml అంటే అర్ధ లీటర్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 115 అయితే మనకు క్లాస్ ఆఫ్ వాల్యూ అన్ని కట్ అయిపోయి మనకు 90 రూపాయలు పడిందండి. ఇది 5% పోయి టోటల్గా 90 రూపాయలు, ఓన్లీ 90, అంటే ఎక్స్ట్రా ఏమి ఉండదండి. అంటే మన ఆన్లైన్ షాపింగ్ వాళ్ళ మాదిరి, ఆన్లైన్ ఇది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వీళ్ళ మాదిరి, వీళ్ళ దగ్గర అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు, ఎందుకంటే వీళ్ళు రీటైలర్ డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఎందుకంటే ఇఫ్కో వాళ్ళ ఆన్లైన్ నుంచి మనం బుక్ చేసినాం కాబట్టి. వీడు రెండవ వాడికి మనం అంటే మధ్యలో మధ్యవర్తులకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి, వీడు ఇక్కడ చూడండి 110 రూపాయలు ఉన్నటువంటి దాన్ని మనకి నెగోషియబుల్ చేసిన తర్వాత 90 రూపాయలకు వచ్చింది అర్ధ లీటర్. తర్వాత ఇంకేమైందంటే ఇక్కడ 90 ఇవన్నీ వచ్చేసి లీటర్లు అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ వీళ్ళు రేటు కానీ తగ్గిస్తారండి. ఇప్పుడు అర్ధ లీటర్ వచ్చి ఇంత పడినప్పటికీ మనకు లీటర్ అయినప్పటికీ 180-190 పడుతుందండి. అదే వచ్చేసి నేను కేవీకిలు అడిగానండి, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అడిగాను, ఫాస్ఫేట్ పిఎస్ కేఎంబి అడిగాను, పిఎస్బి రెండు అడిగాను. వాళ్ళు మా కేవీకి చెప్పడం ఏంటంటే, పొటాషియం పిఎస్బి వచ్చేసి లీటరు 250 రూపాయలు, కేఎంబి వచ్చేసి 280 రూపాయలు వాళ్ళు చెప్పారు. ఇంత లెక్క పెట్టుకొని మనం అక్కడ పోయి ఆన్లైన్ కంటే రేట్ ఎక్కువ ఉండే, తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి బైక్ వేసుకొని పోయి 100 రూపాయలు పెట్రోల్ నష్టం మనకి, అన్నీ కలుపుకుంటే ఒక్కొక్క లీటర్ పైన మనకి 300 చిల్లర పడుతుంది మనకు. అదే ఆన్లైన్లో వీళ్ళు ఇఫ్కో వాళ్ళు వచ్చేసి మనకు లీటర్ అయినాక 180 రూపాయలకి మనకు వస్తుంది, 100 రూపాయల పైన మనకు సేవ్ కదా. కానీ ఈ ప్రొడక్ట్స్ ఒరిజినల్ ప్రొడక్ట్స్, ఒకసారి చూపిస్తాను చూడండి. పిఎస్బి వచ్చేసి మా వాడు ఒకసారి ఓపెన్ చేశాడు, ఇది ఎట్లని చూద్దామని చెప్పేసి చూడండి.
ఇఫ్కో బజార్ లిమిటెడ్. మా వాడు చూద్దామని చెప్పేసి వస్తానే చెక్ చేశాడు ఒకటి హోల్ చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇవి ఎందుకు వాడాలి, ఏం కారణం అంటే మనం సేంద్రీయంగా కానీ రసాయనికంగా కానీ అగ్రికల్చర్ వ్యవసాయం చేసేటప్పుడు ప్రైమరీ న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు, ప్రైమరీ, సెకండరీ, మైక్రో న్యూట్రియన్స్ అని మూడు రకాల న్యూట్రియన్స్ వచ్చేట్టుగా అవసరం అండి. ఇవి వచ్చేసి ప్రైమరీ, ప్రైమరీ అంటే మూడు వస్తాయి, ఎన్పికే, ఎన్పికేలో పీకే నేను బుక్ చేశాను. ఇప్పుడు ఇవి ఎందుకు మనము చెట్టుకు వేయడం వల్ల లాభం ఏంటి, ఎందుకు వేయాలంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం రసాయనికంగా చేసినా కానీ, సేంద్రీయంగా చేసినా కానీ, జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, ఎటువంటి WDC కానీ, మామూలు ఫాస్ఫేట్లు కానీ, 3 17 3 18 3 18 20 20 ఎన్ని రకాలైన ఫాస్ఫేట్లు వేసినప్పటికీ చెట్టుకి ఏమవుతుందంటే చెట్టు గ్రహించేది కేవలం 30 నుంచి 35% మాత్రమే. అది మనం మనవాళ్ళు చాలామంది తెలియదు. ఇది అబ్బా మేము ఫాస్ఫేట్ వేసినాం కదా, ఫాస్ఫేట్ వేసేసినాం మన చెట్లు బాగా వచ్చేస్తాయి, ఇంకో నెల 2 నెలలు ఇబ్బంది లేదు, కాపు బాగా వస్తాయి, సగం కాయలు బాగా వస్తాయి అనుకోవచ్చు. అబ్బా ద్రవజీవతం ఘనజీవతం వేసినాము మనకి ఇబ్బంది లేదు కాయలు వస్తాయని, అట్లా చాలా తప్పండి. ఏమవుతుందంటే ఇప్పుడు మనం వేసినటువంటి ఎన్పికే ఎరువులు 30 నుంచి 35% మాత్రమే చెట్టుకు అందుతుందండి. మిగతాది ఎంత 70 నుంచి 75% ఉండేది పూర్తిగా నిస్థితిలో ఉండిపోతుంది, భూమిపైన చెట్టుకు అందకుండా నిస్థితిలో ఉండిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఎంతసేపు మనకు పనిచేసింది 30 నుంచి 35% మాత్రం, మిగతా వేస్టేజ్లు ఉంది కదా, అట్లా ఒకసారి చూసుకోండి. మనం వేసిన ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ విధంగా ఈ ఎరువులు వాడి మన భూమిలో నిల్వలో ఉండాలి అని చూసుకున్నట్లయితే అది నాకు తెలిసి 20 మూటలు వేసినామంటే 9-8 మూటల వరకు స్టోరేజ్, డెడ్ స్టోరేజ్ ఉండిపోతుంది, నిస్థితిలో ఉండిపోతుంది ఎన్పికి పూర్తిగా కదా. ఈ బ్యాక్టీరియా ఈ వల్ల యూజ్ ఏంటంటే ఇది వాడడం వల్ల దానికి అంటే నిస్థితిలో ఉన్నటువంటి ఎన్పికే, ఎన్పికేలో పీకే, పీకే ఈ రెండు ఏం చేస్తాయంటే ఫాస్ఫరస్ మరియు పొటాష్ ఈ రెండింటినీ చెట్టుకు అదేస్తాయి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చేసి పొటాషియం ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇది కదా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇది ఏం చేస్తుందంటే నిస్థితిలో ఉన్నటువంటి పొటాష్ను భూమిపైన కరక్కన ఉన్నటువంటి పొటాష్ని ఈ బ్యాక్టీరియా కరిగించేసి తర్వాత చెట్టుకు అందించి భూమిలో కలుపుతుందండి, భూమిలో కలిపి చెట్టుకు అందిస్తుంది హ్యాపీగా. దానివల్ల వేరు నుంచి చెట్టు పూర్తిగా అక్కడ మన భూమి పైన ఉన్నటువంటి పొటాష్ని పూర్తిగా గ్రహిస్తుందండి. తర్వాత ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఫాస్ఫేట్ సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా PSB, ఇది వచ్చేసి మన భూమిలో మనం వేసిన ఫాస్ఫేట్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ని కేవలం అది 30 నుంచి మనం వేసిన ఏ ఎరువైనా కానివ్వండి చెట్టుకి 100% ఏ ఫాస్ఫేట్ కానీ ఏ రసాయనిక ఏ సేంద్రియ పదార్థం కానీ చెట్టుకు అందదండి. డెడ్ స్టోరేజ్లో ఉండిపోయి నిస్థితిలో ఉండిపోతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా వల్ల ఏమైంది, ఈ బ్యాక్టీరియాలు ఏముంటుందంటే ఈ దీంట్లో 1 ml ఫాస్ఫేట్ సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియాలో దగ్గర దగ్గర 10 లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయండి. దీంట్లో సేమ్ ప్రాసెస్ ఈ మదర్ కల్చర్స్ అన్నింటిలో 1 ml ఈ మదర్ కల్చర్లో 10,000 బ్యాక్టీరియా ఉంటుంది, అంటే ప్రాణమున్న బ్యాక్టీరియాలు. ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే అక్కడ మనకు ఇది వచ్చి KMB, ఇది PSP, ఇది పొటాష్ పనిచేస్తుంది. ఈ పొటాష్కి సింపుల్గా చెప్పాలంటే ఇది నిస్థితిలో ఉన్నటువంటి మన చెట్టుకు అందకుండా వేస్ట్గా ఉన్నటువంటి పొటాష్ని తయారు చేసి బ్యాక్టీరియా గ్రహించి చెట్టు వేరు వ్యవస్థకు అందిస్తుంది భూమి లోపల గుల్లపరిచి. ఇది ఏం చేస్తుందంటే మన చెట్టు దగ్గర ఉన్నటువంటి వేస్ట్గా పనికి రాకుండా చెట్టుకు అందకుండా నిస్థితిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ని ఇది ఈ బ్యాక్టీరియా గ్రహించి ఫాస్ఫేట్ రూపంలో చెట్టుకు అందిస్తుంది. ఇవి చేసే పనులు రెండు ఇవి. ఇవి మనం ఎందుకు వాడాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ని మూటలు వాడింటాం, ఎన్ని జీవామృతాలు ద్రవజీవామృతాలు ఎన్ని రకాలు వాడింటాం, అన్నీ కూడా మనకు చెట్టుకు అందుతాయని గ్యారంటీ లేదు. 70% పైన మనకు వేస్టేజ్లోనే ఉంది. ఇవి వాడి 100% రిజల్ట్ తెచ్చుకోవచ్చు అండి. ఇంతేకాకుండా ఇవి వచ్చేసి సీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, తర్వాత మొక్కలు నాటేటప్పుడు వేరు వ్యవస్థ వేరు శుద్ధి చేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా. రేపు లేదా ఎల్లుండి వచ్చేసి సాయిల్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, నారు కానీ మడి కానీ
ఏ పొలానికైనా ప్రతి ఒక్క పొలానికి ఈ అంటే ఇప్పుడుండే ఈ రెండు బ్యాక్టీరియాలు కానీ మదర్ కల్చర్స్ అన్నీ కానీ ప్రాణమున్న బ్యాక్టీరియాలు ప్రతి ఒక్క పంటకు పండ్లు కూరగాయలు ధాన్యము వరి మడి ఏ పంటకైనా కూరగాయలు ఏ పంటకైనా ఈ బ్యాక్టీరియా పడచ్చండి హ్యాపీగా పనిచేస్తుంది. ఇంకొకటి వచ్చేసి వీటి స్టోరేజ్ విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే ఇందులో వచ్చేసి ప్రాణంతో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని గది ఉష్ణోగ్రత అంటే 30 నుంచి 32-35 లోపల ఉన్న అంటే అంత కూల్గా ఉన్న ప్రదేశంలో దీన్ని ఉంచడం బెటర్ ఎందుకంటే ప్రాణంతో ఉన్న బ్యాక్టీరియాలు కాబట్టి ఆ విధంగా ఉంచడం బెటర్ అండి నాకు తెలిసి ఎందుకంటే డెడ్ ఒకవేళ ఎండలో పెట్టేసినామంటే గది ఉష్ణోగ్రత తగ్గిందంటే ఖచ్చితంగా ఇవి చనిపోయే ప్రమాదం ఉంది మీకు సరిగ్గా పనిగా చేయవు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి బ్యాక్టీరియాలు చాలా ఉన్నాయని ఇది ఒకటే కాదు నేను ప్రస్తుతానికి ఇవి రెండే బుక్ చేశాను ఈ చూసిన తర్వాత మళ్ళీ బుక్ చేశాను ఎన్పీకే కాకుండా నైట్రోజన్ ఉండదు అజిటోబ్యాక్టర్ ఉండదు అసిటోబ్యాక్టర్ ఉండదు ఇది మైకోరైజ్ ఉండదు సుడోమోనాస్ ఉండదు నత్రజని ఉండదు ఎన్ని చాలా బ్యాక్టీరియా ఉన్నాయి ఇవన్నీ మదర్ కల్చర్స్ కూడా మనం తెప్పించేసి వాడదాము. నేను వాడి మీకు రిజల్ట్స్ చెప్తాను రిజల్ట్స్ చెప్పిన తర్వాత నేను చెప్పేది మీరు చేయండి మీరు చేసింది 10 మందికి చెప్పండి.